జేకే టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనం రోజు అన్నం తింటుంటాం, కానీ రాత్రివేళ అన్నం తినాలా చపాతీ తినాలా అనే దాని గురించి సందేహం ఉంటుంది. అయితే ఏది తింటే మంచిది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా జేకే టీవీని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. చపాతీ అంటే చాలా మంది ఇష్టంగా తింటారు, చిన్నపిల్లలు కూడా చపాతీని తినేస్తారు. అయితే కొందరు డైటింగ్ లో భాగంగా రోజు రాత్రిపూట చపాతీలు మాత్రమే తింటారు. అలా చపాతీలు తినడం మంచిదేనా కాదా? రాత్రిపూట భోజనం తిన్న తర్వాత వెంటనే పడుకోవద్దని డాక్టర్లు చెబుతుంటారు, కనీసం గంటన్నర తర్వాత పడుకోమంటారు. అయితే రాత్రివేళ అన్నం తింటే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయని, బరువు పెరిగిపోతారని చాలా మంది అన్నం తినాలా వద్దా అని డౌట్ పడుతూ ఉంటారు. అన్నం బదులు చపాతీలు తినమంటున్నారు డాక్టర్లు. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. చపాతీలు అయితే ఎంత నిల్వ ఉన్నవి అంటే అంత ఎక్కువ ఆరోగ్యం. అంటే ఉదయం చేసుకున్న చపాతీలను రాత్రిపూట తిన్నా పర్వాలేదు. చపాతీలు వేగంగా అరగవు, నెమ్మదిగా జీర్ణం అవుతాయి, అందువల్ల బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగవు. దానికి తోడు రాత్రివేళ జీర్ణక్రియ వ్యవస్థ నెమ్మదిగా సాగుతుంది, అందువల్ల రాత్రివేళ చపాతీలు తినడం మంచిదే అంటున్నారు కొందరు డైటీషియన్లు. బరువు తగ్గాలనుకునే వారు చపాతీలను ఎక్కువ నూనె కాకుండా తక్కువ నూనెతో కాల్చుకోవాలి. అసలు నూనె వేయకుండా కూడా చేసుకోవచ్చు. అన్నం కంటే చపాతీ ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది, కాబట్టి 2 లేదా 3 చపాతీలు మాత్రమే తినాలి. లక్ ఏంటంటే చపాతీలు కొవ్వు పదార్థాలు ఉండవు, పైగా గోధుమల్లో ఐరన్ ఎక్కువ కాబట్టి రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది, అది గుండెకు మేలు చేస్తుంది. భోజనం చేశాక ఎలాగైతే ఓ గంటన్నర తర్వాత నిద్రపోతారో, చపాతీలు తినక కూడా గంటన్నర తర్వాత నిద్రపోవాలి. అలాగే రోజు టైం ప్రకారం రాత్రివేళ చపాతీలు తినాలి. రాత్రి 7 తర్వాత 10 లోపే తింటే ఎంతో ఆరోగ్యం అంటున్నారు నిపుణులు. ఉదయం వేళ కూడా చపాతీలు తింటే మంచిదే, కానీ చాలా మంది రాత్రివేళ వాటిని తినేందుకు ఇష్టపడతారు. హాయ్ గైస్, సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. హాయ్ అందరికి నమస్కారం, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ. అందరికి నమస్కారం, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ.